నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం ప్రజలకు హామీల వర్షం కురిపించిన లోక్సభ ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి. కరువులు తరిమిన శాశ్వత త్రాగు సాగునీరు పరిష్కారం కోసం రిజర్వాయర్ ఏర్పాటు. స్థలాన్ని సందర్శించిన వైసీపీ శ్రేణులు మంత్రి చొరవతోనే మంజూరు. భక్తులకు సౌకర్యంగా అమ్మవారి దర్శన సదుపాయం. వసతుల కల్పనపై చర్యలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. వార్తలను వివరాలు. నేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు ముందే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీకి చెందిన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి బుధవారం రెండో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో కుప్పం ప్రజలకు హామీల వర్షం కురిపించారు. కుప్పం పలమనేరు ప్రాంత ప్రజలకు హంద్రీ నీవా జలాలను తీసుకువచ్చి సాగునీరు త్రాగునీరు కష్టాలు తీరుస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ, మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా, కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కుమార్, డిఆర్డీఏపీడీ తులసి, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, జానపద మరియు సృజనాత్మకత అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, మూడో చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం, కౌన్సిలర్ అమ్ము తదితర వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు. ఏదో రాజకీయ ఉపన్యాసం ఇచ్చి మామూలుగా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని తిట్టుకొని లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని తిట్టుకొని పోయే పరిస్థితి లేకుండా మీతో మనస్ఫూర్తిగా మాట్లాడి మీ అందరి ఆలోచనలు కూడా ఒక విధంగా తెలుసుకోవాలనే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. మీకందరికీ కూడా తెలుసు, ఇది వరకు ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలిస్తూ ఉన్నారు. మిమ్మల్ని నేను అడిగేది ఒకటే, గత 5 సంవత్సరాల్లో మీకు ఎంత లబ్ధి చేకూరింది? మీ 2.5 సంవత్సరంలో జగన్ అని వచ్చినాక మీ కుటుంబాలు కానీ మీ విధంగా మీ పిల్లలు కానీ ఏ విధంగా లబ్ధి చెందారో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగనన్న గురించి కూడా మనం మాట్లాడుకోవాలా? జగనన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పినారు కుప్పం గురించి కూడా, నేను డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను, ఏ విధంగా దఫాలుగా చేస్తానని చెప్పారు. చెప్పిన విధంగా డేట్కి ఈరోజు డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యి ఈరోజు అందరికి కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా కుప్పం వెనుకబడిన ప్రాంతం, కుప్పం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? మీరందరూ కూడా వైసీపీ పార్టీకి జగనన్నకు మనకు జరిగిన మేలుకు మీరు ఒకటి ఇంత మంచి మేలు చేసేటప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకేస్తే అన్నాను. మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, మనకి ఇంత మేలు జరుగుతూ ఉంది, ఇన్ని ఇల్లులు వస్తూ ఉన్నాయి, ఇన్ని పథకాల్లో మనం బెనిఫిట్ అవుతూ ఉన్నాము, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు మన సైడ్ నుంచి కూడా మనమందరం కూడా మనం ఒక అడుగు ముందుకేయాలా, మనం కూడా మన ఆశీస్సులు జగనన్నకు ఉండాలా అని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా కూడా మన భరత్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు గంగమ్మ గుడికి కూడా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 3 కోట్లు, ఇప్పుడు దాదాపు 22 కోట్లతో డ్రైనేజీలు ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేపిస్తాం మున్సిపాలిటీల్లో. మీకు ఇక్కడ కూడా తక్షణమే వాటన్నిటిపైన కూడా పనులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాను. ఇంకా కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మనకు అంద్రీ నివా కాలువ ఈరోజు ముఖ్యమంత్రి గారు కుప్పంకు అదేవిధంగా పలమనేరుకు పశ్చిమ ప్రాంతంలో నియోజకవర్గాలకు మేలు జరగాలని చెప్పి గాలేరు నగర్ నుంచి
గాలేర్ నగర్ నుంచి ఇది వరకు మన కావలలో వచ్చే నీళ్ళకు మూడింతలు నీళ్ళు మన చిత్తూరు జిల్లాలోకి వచ్చే విధంగా ఈ రోజు పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది అది వచ్చే 1.5-2 సంవత్సరాల్లో పూర్తయితే ఖచ్చితంగా కుప్పానికి నీళ్ళు వస్తాయని చెప్పి కూడా తెలియజేశాము ఉత్త కాలవ కాదు కాలవలో నీళ్ళు కూడా మనకు ఖచ్చితంగా వస్తాయని చెప్పి కూడా మీకందరికీ కూడా ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని అందర్నీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అందర్నీ కూడా కోరుకునేది ఒకటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే ముఖ్యమంత్రి గారికి మీరు జయగల్గింది రెండు విషయాలు ఒకటి మీ ఆశీస్సులు ఉండాల రెండు మీరు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఆయన కోసం కూడా బాగుండాల ఇంతమంది శత్రువులతో కొట్లాడుతూ ఉన్నాడు ఇంతమంది పదకాలు ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఆయనకు జయం కలగాలని చెప్పి కూడా మీ ప్రార్థనలో కూడా మీరు దేవుని దండం పెట్టుకునేటప్పుడు కూడా జగనన్న గురించి ఆలోచించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ఇన్ని కూడా ఇంకా కూడా మనం రెండు విషయాలు చెప్పుకోవాలి సరే మీరు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇల్లులు ఇచ్చేది వదిలేసి ఇల్లులు మీరు ఇలా ఇప్పుడు ఇచ్చే ఇల్లులకు కూడా కోర్టులో కేసులు వేసి కోర్టులో ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు డబ్బులు పంచేస్తూ ఉన్నారు ప్రజలకి డబ్బులు పంచేస్తూ ఉన్నారు ప్రజలకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పేద ప్రజలకు సహాయం చేస్తే తప్పే ఉందని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా అడుగుతున్నాను మీ బాధ ఏంది పేద ప్రజలకు జగనన్న సహాయం చేస్తే మీకు ఇబ్బంది ఏంది అని చెప్పి కూడా ఈరోజు అడుగు ఇవన్నీ కూడా మీరు గమనించాలా మరొక్కసారి మీ అందరి ఆశీస్సులు కూడా జగనన్నకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబో మున్సిపల్ ఎలక్షన్లో జగనన్నకు మీరు ఒక అడుగు ముందుకేసి మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని కరోనా తరమైన నేతిగుట్లపల్లి సమీపంలో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు పుంగనూరులో త్రాగు సాగునీరుకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిదుండెడిలో చొరవతో మండలంలోని నేతిగుట్లపల్లి సమీపంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ త్వరలో నిర్మించనున్నారు అందులో భాగంగా బుధవారం జానపద మరియు సృజనాత్మకత అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి వైసీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లు స్థలాన్ని సందర్శించారు అధికారికంగా మంజూరు రాగానే పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు సుమారు 700 ఎకరాల విస్తీర్ణం 10 మీటర్ల లోతుతో రిజర్వాయర్ను నిర్మించడం జరుగుతుందని ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేయడంతో పుంగనూరు ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిదుండుల చొరవతోనే ఈ ప్రాజెక్టు రావడం జరిగిందని వారు తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ రెడ్డి వైసీపీ నాయకులు మురుగప్ప కిట్టు శ్రీనివాసులు రెడ్డి రమణ ఈశ్వర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు మనకు రాబోయే ప్రాజెక్ట్ ఇది నేతిగుట్లపల్లి వాటర్ ప్రాజెక్టు 1 TMC నిలువుతో ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేయబోతున్నారు అతి త్వరలో నిర్మాణం కూడా చేపడుతున్నారు అన్ని అధికారిక పర్మిషన్లు రానిచ్చి సుమారు 700 ఎకరాలు విస్తీర్ణంలో దరిదాపుల 10 మీటర్లు లోతుతో ఇక్కడ ఒక బండ్ నిర్మించి స్టోరేజ్ ఆఫ్ వాటర్ని ఇక్కడ చేయబోతున్నారు దీనివల్ల మన ప్రాంతమంతా కూడా సస్యశ్యామలం కావడానికి మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన శాసనసభ్యులు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు మిదునరెడ్డి గారి కృషితో ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్టు మనకు రాబోతుంది దీనివల్ల మన ప్రాంతమంతా కూడా మన ప్రాంత రైతులందరూ కూడా సాగునీరుకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా త్రాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్ట్ వచ్చేదాని వల్ల మన ప్రాంతం ఎప్పుడూ అప్లాండ్స్ ఇవంతా కూడా మెట్ట ప్రాంతం మంది నీళ్ళు లేక ఎండాకాలంలో కరువు కాలంలో చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళం అలాంటి వాటి అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని మన శాసనసభ్యులు మంత్రి కావడం మనం అదృష్టం ఆయన కృషితో అదేవిధంగా ఆయన కుమారులు మిదన్ రెడ్డి గారి కృషితో
ఈరోజు మన ప్రాంతానికి ఇంత ప్రాజెక్ట్ రావడం చాలా సంతోషించదగ్గ విషయం మనం అదృష్టం చేసుకున్నాం ఇలాంటి నాయకత్వాన ఇంకా ఎన్నో ప్రాజెక్టులు మన ప్రాంతానికి వస్తాయని దానివల్ల కూడా మనందరూ కూడా మన కుటుంబాలు బాగుపడతాయని రైతులందరూ కూడా బాగుపడతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనం కోసం తరలి వచ్చే భక్తులకు సులభతరంగా అతి దగ్గర నుంచి అమ్మవారిని దర్శించుకునే సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ ఈవో చంద్రమౌళితో కలిసి బోయకొండ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న విషయం తెలిసిందే. భక్తులకు సౌకర్యంగా రవాణాతో పాటు మౌలిక వసతులపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఆలయం వద్ద మటన్ షాపులు ఏర్పాటు చేసి దేవస్థానం నిర్ణయించిన ధరకు మటన్ క్లీనింగ్, కటింగ్ చేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు జాతి ఆవులకు ఎంతో డిమాండ్ ఉంది. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ కార్యదర్శి యూసుఫ్ గృహంలో పుంగనూరు జాతి ఆవు ఉంది. 5 నెలల క్రితం యజమాని యూసుఫ్ 375,000 రూపాయలు వెచ్చించి ధర్మస్థలం నుండి తెచ్చారు. మంగళవారం ఆవు పేయి దూడను ప్రసవించింది. దీంతో ధర మరింత రెట్టింపైంది. దీని ఖరీదు 650,000 రూపాయలు. ఆవు దూడను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు. ఇది వచ్చి నేను పుంగనూరు ఆవు కావాలని చెప్పి ధర్మస్థలాలకు పోయినా. ధర్మస్థలాలు ఆవు తీసుకుని వచ్చినా వాళ్ళు ఇవ్వలే ఫస్ట్. మళ్ళీ లెటర్ తీసుకుని నా జిల్లా సెక్రటరీ అని చెప్పి చెప్పడంతో నాకు ఆవు వచ్చినాడు. తీసుకుని వచ్చినా కనీసం అంటే ఒక 5 నెలల నుండి సాగుతాను. దాని ప్రత్యేకం ఏమంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా అది పెట్టుకొని పూజ చేసి దాని పాలు తాగితే పిల్లలకి కానీ ఏ ఒకటానికి కూడా స్వస్థం అని చెప్పి చెప్పారు. ఇంట్లో తిరిగినా కూడాను ఆటోమేటిక్గా ఒక్క రోగం కానీ ఏది కానీ రాదు. పిల్లలకి సమస్య ఏమి ఉండదు. దాని మెయింటెనెన్స్ అంటే పాలు, దాన్ని 2 లీటర్ల పాలు వస్తుంది దూడకు వదిలి. అది ఇంట్లో ఉండే పిల్లల్లో కానీ ఎవరన్నా కానీ తాగొచ్చు. ఆ గంజరము అదంతా ఇంట్లో ఉంటే ప్రతి ఒక్క ఇది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు నేను తేవడం 375,000. ఇప్పుడు 6-6.5 లక్షల వరకు కూడా అడిగినారు. నేను ఇవ్వలే, నిన్ననే ఈనింది పేద కూడా. ఇప్పుడు మెయింటెనెన్స్ ఏమంటే కొద్దిగా పుట్టు పూస కానీ ఇంట్లో కుర్తి కానీ ఏదన్నా కొద్దిగా కూడా పెడితే కూడా చాలు. దానికి మెయింటెనెన్స్ ఆటోమేటిక్గా నా మనవాడు కూడా ఉన్నాడు. వాడు బాదం పప్పు, పిస్తా, బిస్కెట్లు, ముడుకులు అన్నీ తినిపిస్తున్నాడు. ప్రతి ఒక్క ఇది కూడా కొద్ది కొద్దిగానే ఇంట్లో కొద్దిగా తినేసి కొద్ది కొద్దిగా వేసుకొని ఉంటే రౌండ్ ఆఫ్ పెట్టుకుంటే ఇంట్లో కూడా మంచి స్వస్థం అని చెప్పి ప్రతి ఒక్క ఇది కూడా రాదు అని చెప్పి చెప్తున్నారు. తెలిసింది బసవరాజ బాలికల కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం జరిగింది. న్యాయమూర్తి కార్తిక్ చట్టాలపై అవగాహన కల్పించారు. వాళ్ళకి ఎక్కువ ఇలాంటివి జరుగుతుంది. స్కూల్స్కి వచ్చి ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి తొందరగా మేనేజ్ చేయరు, చదువుకుంటారు కదా అని చెప్పి. సో ఇది మీకన్నా ఎక్కువ చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో, వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటి దగ్గర, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాంటివి ఏమైనా జరిగినప్పుడు
మీరు కన్సర్న్డ్ మీరు ఎక్కడైనా రిపోర్ట్ చేయొచ్చు పోలీస్ స్టేషన్లో కానీ మండల లీగల్ సర్వీస్ అథారిటీ కానీ లేదా ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి ఆ కమిటీ వాళ్ళకి కూడా రిపోర్ట్ చేసినా కానీ వాళ్ళు వచ్చి మ్యారేజ్ ఆపడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది అట్లానే ఇంకొన్ని సెక్షన్ యాక్ట్స్ మీకు ఉపయోగపడేవి పోక్సో చట్టం ఇది యాక్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ఇది ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది టీవీస్లో కానీ పేపర్స్లో కానీ రోజు చూస్తూ ఉంటారు ఎక్కువ ఇలాంటి అఫెన్సెస్ చిన్నపిల్లల మీద ఎవరో ఒకరు అఘాయితం చేయడం అది ఇంట్లో రిలేటివ్స్ కావచ్చు ఇంట్లో అన్నతమ్ముడు కావచ్చు కొంతమంది బాబాయిలు మామయ్యలు కావచ్చు లేదా బయట వేరే వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళందరూ ఈ చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని చిన్న మైనర్ ఆడపిల్లల్ని ఇలా ఎక్కువ ఇలాంటి వాటికి వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటారు దానికోసం అని చెప్పి ఇలాంటి అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి 2012లో ఈ యాక్ట్ పెట్టారు పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని 2012లో పెట్టారు ఈ యాక్ట్ కింద జనరల్గా అప్పుడు యాక్ట్ చేసిన యాక్ట్ చేసినప్పుడే సివియర్ పనిష్మెంట్స్ కల్పించిన దాంట్లో పెట్టినారు అయినా ఆ పనిష్మెంట్స్ ఉన్నా కానీ ఈ కేసెస్ అనేది ఎక్కువ అవడమే కానీ తక్కువ అవడం జరగడం లేదు సో 2019లో యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు అమెండ్మెంట్ చేసి ఆ పనిష్మెంట్స్లో సివియర్ అఫెన్స్ ఏదైతే ఉందో సివియర్ అఫెన్సెస్కి డెత్ పనిష్మెంట్ కూడా పెట్టారు అంటే ఈ అఫెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ డెత్ పనిష్మెంట్ కూడా ఉంటుంది ఒకవేళ ముద్దాయి అంటే ఎక్యూజ్డ్ వచ్చేసి అతను ఎక్యూజ్డ్ కూడా వచ్చి జువెనల్ అనుకోండి అంటే జువెనల్ అంటే చిన్నపిల్లవాడు 18 ఇయర్స్ బిలో అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి జువెనల్ కోర్టు ఉంటుంది ఎవ్రీ డిస్టిక్ట్లో ఒక కోర్టు ఉంటుంది ఆ కోర్టులో విచారణ ట్రయల్ జరుగుతుంది ట్రయల్ జరిగి అక్కడ శిక్ష వేయడం జరుగుతుంది వాళ్ళకి జైలుకి పంపడం అనేది ఉండదు జువెనల్ అబ్బాయికి అయితే అలానే మేజర్ అబ్బాయి అంటే ఎక్యూజ్ అతనైతే అతనికైతే జైల్లో పెట్టడం జరుగుతుంది శిక్ష ఏదైతే ఉందో అఫెన్సెస్కి ఆ శిక్షలో చేసిన అఫెన్సెస్ని బట్టి శిక్ష వేయడం జరుగుతుంది కోర్టులో ఈ పోక్సో ఆఫెన్సెస్ కోసం ఒక డిస్టిక్ట్లో ఈచ్ డిస్టిక్ట్లో ఒక స్పెషల్ కోర్టును కూడా పెట్టడం జరిగింది ఆ స్పెషల్ కోర్టుకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ గారు ఆఫీసర్గా ఉంటారు ఈ స్పెషల్ కోర్టులో ఈ పోక్సో ఆఫెన్సెస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది పోక్సో ఆఫెన్సెస్ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి జడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు ఎంపీపీ రామ్మూర్తి సూచించారు బుధవారం ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ గాండ్లపల్లిలో మొక్కలను పరిశీలించారు సర్పంచ్ సరస్వతమ్మ పర్యవేక్షణలో మొక్కల పెంపకం ఆదర్శంగా ఉందని ఇదే తరహాలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పెంచాలని సూచించారు వారు చేపట్టిన విధానాన్ని మిగిలిన సర్పంచులకు అవగాహన కల్పించారు మొక్కల పెంపకం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన గాలి వాతావరణం మధ్య ఆనందమైన జీవనం గడపవచ్చని సూచించారు అధికారుల సూచనలు పాటిస్తూ సర్పంచులు మొక్కల సంరక్షణల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సద్వినియోగం చేసుకుని భావితరాలకు మొక్కల పెంపకాన్ని ఆదర్శంగా నిలిచేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులదేనని సూచించారు నాటిన ప్రతి మొక్కను సంరక్షించి చెట్టుగా తీర్చిదిద్దిన గ్రామ పంచాయతీకి ప్రోత్సాహక బహుమతిని అందజేస్తామని వారు తెలిపారు సమావేశంలో వైఎస్ఎంపీపీ నర్సింహులు యాదవ్ ఎంపీడీఓ సుధాకర్ సర్పంచులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు చెట్లు నాటే కార్యక్రమాన్ని మనం ఇదివరకే ప్రారంభించినాము మన మినిస్టర్ గారు పూజ్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ చెట్లు ఎట్లా నాటినారు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ అన్నీ కూడా పరిశీలించి ఇంకా ఎక్కడెక్కడ నాటలా ఏం కథ ఎట్లున్నాయని చెప్పేసి చూడమని చెప్పినాడు ఆ ప్రోగ్రాం పైన ఎండిఓ గారు డిప్యూటీసీ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా హాజరైనాము చూసేదానికి అదేవిధంగా ఏమంటే నెక్స్ట్ మంత్ పల్లె బాట కార్యక్రమము శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తున్నారు ఆ రోజుకి ఏ పంచాయతీలో ఏ చెట్లు ఎట్లా నాటినారు ఏం కథ ఏ సర్పంచ్ ఎట్లా నాటినారు అనేది అన్నే పర్సనల్గా వెరిఫై చేస్తాడంట కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునేసి ఇది వరకు ఒకవేళ ఎన్నుకు ముందు అయింది ఏదైనా కొద్దిగా నిర్లక్ష్యం వహించింటే అన్నగారు వచ్చే చూస్తారు కాబట్టి ఆ రోజు మీరే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క సర్పంచి ఎంపీటీసీ మెంబర్లు
అందరూ కూడా కలిసి చెట్లను నాటవాలని చెప్పి అన్న అదే పనిగా డిప్యూటీసీ మెంబర్ని నన్ను ఇద్దరిని కూడా పోయేసి వెరిఫై చేయమని చెప్పినారు కాబట్టి మేము ఇది చెప్పేదానికే వస్తున్నాము వచ్చినాము ఏమంటే నెక్స్ట్ మంత్ అన్నగారు పర్మిషన్ ఉన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి గుర్తిస్తారు ఈ చెట్లు ఎవరు నాటినారు ఎట్లా నాటినారు ఏమని లెక్కలో కాబట్టి ఈ రోజు కార్యక్రమం మనం సజెషన్స్ ఇచ్చేదానికి వచ్చినాం ఎవరు ఎట్లా నాటినారు ఏమి చూసి అన్నగారికి చెప్పబడుతుంది కాబట్టి మీరందరూ కూడా అన్నగారు వచ్చే లోపల ఈ నన్నీ కూడా నాటి ఇది కట్టించి కళ్ళ కట్టించి అంతా ఇచ్చేస్తే అన్నగారు ప్రతి ఒక్క పల్లె బాటకి కార్యక్రమంలో వచ్చి చూసి మనల్ని అందరినీ కూడా విచారించడం జరుగుతుంది ఆ రోజు ఎవరు బాగా నాటినారు ఎవరు నాటలేదు ఏమి అనేది అన్నగారి దృష్టికి వస్తుంది మనందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ చెట్లను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించి బాగా పెరిగేటట్లుగా పెంచేటట్లుగా చూడాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికి కూడా నమస్కరిస్తూ విరమిస్తున్నాను ఈ మన ఎక్కువ చెట్లు వచ్చి అల్లినేరు చెట్లు నాటినారు ఆ అల్లినేరు చెట్టు నుంచి మూడు సంవత్సరాలు మనం కాపాడి ఆ వృక్షం ఆ చెట్టు పెద్దదైతే మూడు సంవత్సరాల తర్వాత ఆ పంచాయతీ కావచ్చు ఆ గ్రామానికి కావచ్చు రైతులు కూడా దాంట్లో వచ్చే ఫలితం అమ్ముకుంటే కూడా ఒక పంచాయతీలో ఒక రెవెన్యూ డెవలప్ అవుతుంది అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఈ మన అల్లినేరు చెట్టుతో కూడా వేరే పూల చెట్లు ఉన్నాయి వేప చెట్లు ఉన్నాయి వేపకాలి ఆరోగ్యానికి చాలా మంచిది ప్రజలందరూ కూడా అది తోడ్పడుతుంది అదేవిధంగా మనం ఈరోజు దుర్గ సముద్రం పంచాయతీకి మేము వచ్చినామంటే దుర్గ సముద్రం పంచాయతీ సర్పంచ్ గారు శ్రద్ధ తీసుకొని వాళ్ళు నాటిన మొక్కలు ఒక్కటి కూడా సాగకుండా దానికి కంచి అంటే ట్రీ గార్డు ఇక్కడ ఏం దొరుకుతుందో ఆ ముళ్ళ కంపెనీ వేసి చక్కగా కాపాడారు మండలంలో నేను ఇంతకుముందే ఒకసారి వచ్చిపోయినాను మండలంతో కూడా చుట్టాము మండలంలో నెంబర్ వన్ ఇక దుర్గ సముద్ర పంచాయతీలో సర్పంచ్ గారు మరి దుర్గ పంచాయతీ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా శ్రద్ధ తీసుకుని ఆ మొక్కలు మొక్కల్ని కాపాడుకునే వస్తున్నారు అదేవిధంగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాపాడితే చెట్టు పెరుగుతుంది ఆ పెరుగుదలైన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని మనం చూసే పనిలా అది పెరుగుకుంటూ పోతుంది కరెక్ట్గా దానికి వర్షాలు వస్తూ ఉంటుంది వాళ్ళు నీళ్ళు పోసే పని ఉండదు మనం మళ్ళీ మనం కంచేసి కూడా అవసరం ఉండదు కోవిడ్ నిబంధనల మేరకు టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని చిత్తూరు ఆర్డీఓ రేణుక తెలిపారు బుధవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత శాఖాధికారులైన ఫైర్ పోలీస్ రెవెన్యూ టపాకాయల యూనియన్ నాయకులు లైసెన్స్ విక్రయదారులతో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టపాకాయలు విక్రయించాలని తెలిపారు మార్కెట్ యార్డులో 32 షాపుల్లోనే లైసెన్సులదారులు టపాకాయల విక్రయాలు జరుపుకోవాలని ప్రతి దుకాణానికి మధ్య 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమావేశంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ టూటౌన్ సిఐ యుగంధర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అనిల్ కుమార్ తహసీల్దార్ చిట్టిబాబు టపాకాయల లైసెన్స్ దారులు యూనియన్ సభ్యులు తదితరులు హాజరయ్యారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రజలకు హామీల వర్షం కురిపించిన లోక్సభ ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి కరువును తరిమేళ శాశ్వత త్రాగు సాగునీరు పరిష్కారం కోసం రిజర్వాయర్ ఏర్పాటు స్థలాన్ని సందర్శించిన వైసీపీ శ్రేణులు మంత్రి చొరవతోనే మంజూరు సదుపాయం వసతుల కల్పనపై చర్యలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అందరికోసం నమస్కారం.